హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. నేను చెప్పబోయేది ఏంటంటే ఈరోజు మనం స్టడీ గురించి డిస్కస్ చేసుకుందాం. స్టడీ మీన్స్ ఇప్పుడు టెన్త్ అయిపోయి ఇంటర్ అయిపోయి ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏ గ్రూప్ తీసుకున్న వాళ్ళు ఏ కోర్సులో జాయిన్ అయితే ఎంపీసీ బైపీసీ వాళ్ళు ఏ కోర్సులో జాయిన్ అయితే బాగుంటుంది, వొకేషనల్ వాళ్ళు కోర్సులో జాయిన్ అయితే బాగుంటుంది అని మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అందరూ చివైతే చూడండి. ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే వొకేషనల్ గురించి. వొకేషనల్ అంటే వొకేషనల్ చేసిన వారు కూడా బీఎస్సీ ఎంఎల్టీ చేయొచ్చు, బీపీటీ చేయొచ్చు, జిఎన్ఎం చేయొచ్చు, జిఎన్ఎం చేయొచ్చు, ఎంఎల్టీ చేయొచ్చు, ఎంఎల్టీ చేయొచ్చు, నర్సింగ్ చేయొచ్చు అని అంటారు. కానీ ఇది ఇంపాసిబుల్ బ్రో, ఇదైతే ఇంపాసిబుల్, ఇది సాధ్యమయ్యేది కాదు, ఇంపాసిబుల్. ఎందుకంటే నేను చెప్పేది ఎందుకంటే సాధ్యమయ్యేది అసలు కానే కాదు. ఎందుకంటే వొకేషనల్ చేసిన వారికి ఆడ ఒక్క ముక్క రాదు. వొకేషనల్ చేసిన వాడు ఎవడొస్తాడు వాడికి? చదువురాని దద్దమ్మలు వస్తారు. చదువురాని దద్దమ్మలు అంటే అక్షరం ముక్క కానీ రాని వాడు వస్తాడు, అక్షరం రాని ముక్కవాడు కానీ వస్తాడు. దాంట్లో చెప్పరు అక్షరం ముక్క వచ్చిన వాడు యావరేజ్గా వానికి రాదు, ఇంకా సంకనానికి పోతాడు, ఆడికి పోతామే రాదానికి రాగు. ఆ టీచర్లు చెప్పరు, వస్తారు కూర్చుంటారు, తెలుగులో చెప్తారు రాపిస్తాడు, ఆడు పోతాడు కూర్చుంటారు మంచిగా. టీచర్లు చీరలు వేసుకొని ముచ్చట్లు పెట్టుకుంటారు, రౌండ్గా వేసుకొని ముట్టచ్చలు పెట్టుకుంటారు, అంతే తప్ప ఆయనకి ఏం రావు. నేను పోతే స్టైల్కి దాంట్లో జాయిన్ అవుతా, బీపీటీలో జాయిన్ అవుతా, బీఎస్సీ ఎంఎల్టీలో జాయిన్ అవుతా, నర్సింగ్ చేస్తా, అది చేస్తా, ఇది చేసిన తర్వాత దాంట్లో పోయినాక దేగుతారు. దాంట్లో పోయినాక ఎట్టుంటుందంటే ఆడ బయోకెమిస్ట్రీ ఉంటుంది, ఫిజియాలజీ ఉంటుంది, అనాటమీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. చాలా పెద్ద పెద్ద టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అప్పుడు అమ్మో నాయన ఇది ఏందిరా నాయన, ఇట్లుంది, ఇంత కష్టంగా ఉంది ఏమిరా నాయన, ఇది అనవసరంగా తీసుకుంటుంది ఏందిరా నాయన అని అంటారు. అప్పుడు ఇంత కష్టంగా ఉంది ఏందిరా నాయన, ఇది ఎంత కష్టంగా ఉంది ఏందిరా నాయన, బయోకెమిస్ట్రీ ఏందిరా నాయన. బయోకెమిస్ట్రీ అంటే ఆడ ఏమి ఉండకపోయే, తెలుగులో ఏదో ఒకటి రాసేది, సోసోది, అమ్మ ఏందిరా నాయన అనటం అంటే అప్పుడు బొక్కలకి ఇల్లు ఎముకలు అని రాసేది, ఇటు రాస్తారు ఏందిరా నాయన, ఇంగ్లీష్ ఉంది ఏందిరా నాయన, ఇంత అనటమే ఏందిరా ఇదే, ఇంత బుక్కులు అని వస్తుంది. ఇక బయోకెమిస్ట్రీ అనటమే అంటే ఇక సైకాలజీ అంటే ఇక మనిషి ప్రవర్తన ఏంది అని తెలుగులో గట్ట రాసే, సోషియాలజీ అంటే ఇక అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇక మన వాళ్ళు ఏం చెప్తారు ఆయనకు వొకేషనల్ జాయిన్ అయ్యారు, ఏముండదు, ఏముండదు, మంచి చీరలు వేసుకొని కూర్చుంటారు, అది పని అయిపోద్ది. ఇక అంతే, గవర్నమెంట్ జీతం ఇస్తుంది, ఏముందా కళ. ఒక్కొక్కడు ఆ వొకేషనల్ అయితే చేసి, మీరు చేసి బీఎస్సీ ఎంఎల్టీ లేదా బీపీటీ నర్సింగ్ ఈ కోర్సులకైతే మీరు ఎలిజిబుల్ కాదు ప్రజలారా, మీరు అయితే చెప్తున్నాను ఈ కోర్సుకైతే ఎలిజిబుల్ కారు. ఎందుకంటే తర్వాత టఫెస్ట్ మరియు టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నట, మీ బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ ఇంకా టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, తర్వాత ప్యాథాలజీ ఇవన్నీ ఉంటాయి సబ్జెక్ట్స్. మీరు ఈ కోర్సుకు నాట్ ఎలిజిబుల్, మీరు ఈ కోర్స్ అయితే మీరు చేయలేరు, చేస్తామని సాధ్యమయ్యేంత వరకు రేర్ పర్సన్స్ ఉంటారు. రేర్ పర్సన్స్ మీన్స్ మెనీ మెనీ రేర్ పర్సన్స్ ఉంటారు, చాలా తక్కువ ప్రజలు ఉంటారు, రేర్ పర్సన్స్ ఉంటారు. అందుకు మీరైతే ఈ కోర్సుకు వొకేషనల్ చేసిన వాళ్ళు ఈ కోర్సుకైతే ఎలిజిబుల్ కారు. ఒకటి బీపీటీ, ఒకటి నర్సింగ్, ఒకటి బీఎస్సీ ఎంఎల్టీ, అలాగే నార్మల్ డిగ్రీలో చూసుకుంటే బీఎస్సీ లైఫ్ సైన్స్, మైక్రోబయాలజీ, జువాలజీ, బీజెడ్సీ, ఎంజెడ్సీ, దిట్స్ లైక్ ఇది కన్నా మీరు ఎలిజిబుల్ కాదు. ఓన్లీ బీఏ బీకామ్ గ్రూప్కే మీరు ఎలిజిబుల్. బీఏ బీకామ్ గ్రూప్ అంటే బీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ గ్రూప్కే మీరు పరిమితము, మీరు ఈ గ్రూప్కే ఎలిజిబుల్ అవుతారు. బీఏ బీకామ్ ఈ గ్రూప్లకే మీరు ఎలిజిబుల్ అవుతారు ప్రజలారా. స్టూడెంట్స్ నేను చెప్పేది వినండి, నా వీడియో చూడండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి.